నమస్కారం, కేడిజిటల్ న్యూస్ కు స్వాగతం. పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకాలతో పేద ప్రజల ముఖంలో సీఎం కేసీఆర్ ఆనందాన్ని నింపారని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర కాలనీలో 17 నుంచి 23 వార్డులకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పనిచేసిందని చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. దీన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ ఒక ప్రణాళిక పద్ధతిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచారని తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అవసరమని ప్రజలు గ్రహించారని చెప్పారు. అందుకే మళ్లీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, బల్వంతరావు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గేరిగంటి లక్ష్మీనారాయణ, గొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా తెలంగాణ మనకు కావాలని మనమందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరి ఆశీర్వాదంతో 4 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా చేపట్టిన కేసీఆర్ గారు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మొదటి ర్యాంకులో ఉన్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇంతకుముందు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు ఇచ్చింది. ఈ ఏడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి పేదలను కడుపులో పెట్టుకోవాలి, వాళ్ళ ఆకలి తీర్చాలి, ముసలి వాళ్ళను, భర్తలు చనిపోయిన వాళ్ళను బీడీలు చేసే మన అక్క చెల్లెలకు, మన వికలాంగుల సోదరులకు నెలకు 1000 రూపాయలు ఇచ్చాలనుకున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీలు చేసే మా అక్క చెల్లెళ్లకు ఏ రాష్ట్రంలో కూడా 1000 రూపాయల పెన్షన్ లేదు. ఆ ఇచ్చే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. సుమారుగా అదే విధంగా డిగ్రీ చేసే పిల్లగాళ్లకు మన కామారెడ్డి మంచిర్యాల కాలేజ్ కానీ జ్ఞాన్దీపు కిరాయి తీసి మన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొచ్చి అవుతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలను పేదల కోసం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఒక 10,000 రూపాయలు, 18,000 రూపాయలు, లాస్ట్కు 70,000 రూపాయలు ఇచ్చారు. ఈయన మన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి ఒక కామారెడ్డి నియోజకవర్గంలోనే 1,300 ఇళ్ళు ఒక 3 నెలల్లో పూర్తి చేస్తున్నామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మీరు చూశారు ఇటు నర్సన్నపల్లి బోర్ని హైవే మీదనే 50 ఇళ్ళు 2
50,000 రూపాయల కంటే ఎక్కువ నగదును ఆధారాలు లేకుండా తరలించవద్దని పంచాయతీరాజ్ ఏఈ సతీష్ రెడ్డి సూచించారు. త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. నగదు మద్యంను తరలిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి పూర్తిగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏఈ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాల్లో ఎక్కువ మొత్తంలో నగదును తరలించవద్దని సూచించారు. అలాగే మద్యాన్ని సైతం తరలించవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు సతీష్ రెడ్డి. పంచాయతీరాజ్ ఏఈ పనిచేస్తున్నాను. ఇప్పుడు మన 2019 జరిగే ఎలక్షన్, ఇప్పుడు డిసెంబర్లో జరిగే ఎలక్షన్స్ కోసం మనకు ఆల్రెడీ టీమ్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. క్లయింట్ స్క్వాడ్ టీమ్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వే టీమ్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి 3 టీంలో చొప్పున ఓన్లీ 8 గంటలు ఒక్కొక్క షిఫ్ట్ చొప్పున 3 టీంలు 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. అండ్ దాంట్లో భాగంగా స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్ట్ పెడుతూ అక్కడక్కడ ర్యాండమ్గా ప్లేసెస్ని మారుస్తూ వెహికల్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయినా 50,000 వరకు క్యాష్ ఉంటే, ఐడి ప్రూఫ్ ఉంటే వదిలేయడం జరుగుతుంది. 50,000 కంటే అబౌవ్ క్యాష్ ఉంటే మాత్రం వాళ్ళు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే ప్రూఫ్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. అండ్ 10 లాక్స్ కంటే అబౌవ్ ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని సీజ్ చేసి, ఒక అది మా చేతిలో లేదు, దాన్ని కంపల్సరీ సీజ్ చేసి ప్రూఫ్స్ ఉన్నా సరే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ ఒక టీమ్ ఫామ్ చేసింది. వాళ్ళు దాని జెన్యున్ అమౌంట్ అయితే రిలీజ్ చేసి. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేసిందని ఆపద్ధర్మ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 4 సంవత్సరాల 3 నెలల్లోనే ఎవరు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేశారన్నారు. దీంతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు పోచారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కోటగిరి మండల దళితులందరూ దళిత ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు. 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దళితులకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచారు. మేము ఏర్పాటు చేసినటువంటి సభ కాదు ఇది. మీరే దయతో ప్రేమతో కోటగిరి మండల కేంద్రంలో సభ ఏర్పాటు చేసుకుంటాం సార్. మీరు రండి, ఉండి 2 ఎకరుండి కానీ 1 ఎకరం దానికి జోడు, 1 ఎకరం ఉండి 2 ఎకరాలు ఇవన్నీ ఇచ్చి పంట వండించే విధంగా వారికి సాయం చేసేటువంటి ఏకైక ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కూడా మన సోదరులు అడిగారు 1 ఎకరం సరిపోతుంది సార్ అని. ఉంది సీఎం గారు, 1 ఎకరం ఆదాయం సరిపోదయా, మీరు కుటుంబాలు ఎకరంతో ఏం పెడతారు, ఆమె భూమేం తింటది, ఆమె పిల్లలు ఎక్కడ నడుపుతుంది, అలా పెళ్లి ఎట్ట చేసి సరిపోకుండా మళ్ళా మొదలు పెడితే మళ్ళా బాగా తీసుకొచ్చుకోవాలి. ఇక మొదలు పెట్టాం కాబట్టి, ఇల్లు మొదలు పెట్టాం ఆపదు కాబట్టి ఉన్న భూమి అమ్ముకోవాలి, ఇక్కడ బంగారం అమ్ముకోవాలి, ఇల్లు ఒక రూమ్ కట్టుకోవాలి. ఒక్క రూమ్ సరిపోతుందా? పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండేటువంటి ఇల్లు ఒక రూమ్ లో ఉండడా? పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి ఒక రూమ్ లో ఉందా? లేదు. దళితులైనా పేదవాళ్ళు ఎవరైనా అందరికి ఆదరణ ఎలక్షన్ ప్రణాళిక తయారవుతా ఉంది. దీనికోసమని ప్రత్యేకంగా దళిత యువతకు, దళిత బిడ్డలకు అనేక అవసరాలు తీర్చడానికి కోసం, ఇప్పుడు చేసినే కాకుండా కొత్త చేసుకోవడానికి కోసం 15,000 కోట్ల రూపాయల నిధిని కేవలం దళిత సంక్షేమం కోసం కేటాయించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ, రేపు 6వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు మళ్ళా ఫైనల్ మేనిఫెస్టో విడుదల కాబోతుంది, అది కూడా మీరు చూస్తారు.
దేశాభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని సైతం బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. వీర్కూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ యువ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగారెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధిలో నరేంద్ర మోడీ ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువ సమ్మేళనం అసెంబ్లీ వైస్ గా ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. తెలుసుకొని ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో పేద ప్రజల కోసం మోడీ గారు అధికారం చేపట్టిన వెంటనే తను పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ముందు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ తెరుచుకోవాలంటే సంగారెడ్డి లాంటి పెద్ద మనిషో దొరబాబు లాంటి పెద్ద మనిషో ఎవరో రిఫరెన్స్ ఉంటే తప్పితే బ్యాంకులలో అకౌంట్ తెచ్చేటువంటి పరిస్థితి లేకుంటుండే. వచ్చినటువంటి 66 సంవత్సరాల్లో ఈ దేశంలో 12 కోట్ల ఖాతాలుంటే మోడీ గారి 4.5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 30 కోట్ల ఖాతాలు నిర్మించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో జిల్లాలో టికెట్ ఖరారైన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థి భరత్ వాగ్మరే వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. నాకు ఓటు వేయకండి, నేను మాట్లాడే మాటలు మాత్రమే వినండి అంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ఓటర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్లాపూర్, సమీర్ తాండ తదితర గ్రామాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థి భరత్ వాగ్మరే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ నాకు ఓటు వేయకండి, నేను మాట్లాడే మాటలు మాత్రమే వినండి అంటూ ఓటర్లకు విన్నవిస్తున్నాడు. దీంతో ఓటర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా భరత్ వాగ్మరే మాట్లాడుతూ ఇప్పటి వరకు జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఏం చేశారని ఓటర్లను ప్రశ్నించారు. ఇంతకుముందు పాలించిన పాలకులు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. బీఎల్ఎఫ్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఉన్న 60% బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీఎల్ఎఫ్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. అప్పుడే బీసీల బతుకులు బాగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ప్రింట్లో చెప్తూ స్టేజ్లో చెప్తూ ఏమంటున్నామంటే నాకు ఓటు వేయకండి, మీరు గంగారామ్కే ఓటు వేయండి, మీరు ఇగో ఇక్కడ ఇచ్చారు సార్ నాకు ఓటు వేయకండి, కానీ ఒక్కసారి అనే వాళ్ళు ఏదైనా ఉంటారు సార్, ఎవరైనా ఉన్నారా భారతదేశంలో? అవును కదా, వాగ్మరే మాత్రమే బీఎల్ఎఫ్ మాత్రమే బీసీల గురించి మాట్లాడుతుంది. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఇవ్వలేదు కూడా అబద్ధం ఆడిండ్రు ఆయన, ఇవ్వలేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 5% ఇస్తామంటే ఇవ్వలేకపోయారు, 4% ఇచ్చారు. ఇక్కడ మైనారిటీకి 12% ఇస్తారు అని ఓట్లు గుంజుకున్నారు, కానీ మైనారిటీలకు 12% ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి అంత అబద్ధం. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేదు. ఇంటికి ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. కేజీ టు పీజీ అన్నారు, ఇవ్వలేదు. నీ మనుమడు అదే స్కూల్లో చదువుతారు, నా మనుమడు అదే స్కూల్లో చదువుతారు అన్నారు, కానీ ఇప్పుడు కూడా పేదల స్కూల్ పెద్దల స్కూల్స్ ఉన్నాయి. మద్నూర్ మండలం లింబూర్ గ్రామంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీపీ బస్వంతరావు పాటిల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎంపీ బీబీ పాటిల్ నిండు నూరేలు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ 63వ జన్మదిన వేడుకలను మద్నూర్ మండలం లింబూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో ఎంపీపీ బస్వంతరావు పాటిల్ తన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బస్వంతరావు పాటిల్ మాట్లాడుతూ
ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బస్వరాజ్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ గారి 63వ జన్మదినం మరి ఈరోజు మద్దూరు మండలం లింబూరు హెడ్ క్వార్టర్ లో ఎంపీపీ గోదావరి బసంతరావు పాటిల్ వారి స్వగ్రామంలో మరి వాళ్ళ ఇంటికాడ జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ఎంపీ అయిన తర్వాత మరి ఈ ఏరియా మరి ఈ ప్రాంతం మరి జైరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మరి అది కళ్లకు అచ్చిగొట్టినలాగా ఈరోజు కనిపిస్తుంది. మరి ఈరోజు తెలంగాణ ఎన్నికల సందర్భంగా మరి నవ్వు దిశలో నడిపిస్తూ మరి అట్లనే బీబీ పాటిల్ గారి యొక్క పేరు ప్రతిష్టలను నిలుపుకొని మరి తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి జూగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బహుమతి ఇవ్వాలని ఈ బర్త్డే సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లన్న యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధిలో వెనుకబడి పోయిందని చెప్పారు. సమాజ్వాదీ పార్టీతోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తాడవయం మండల కేంద్రంలోని ముదిరాజ్ మహాసభకు చెందిన పలువురు ప్రతినిధులు ఎల్లన్న యాదవ్ ఆధ్వర్యంలో సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్లన్న యాదవ్ మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిచిన 6 నెలల్లోనే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు నా సేవలను గుర్తించి నేను పనిచేసిన గత 15 సంవత్సరాలు పనిచేసిన సేవలు గుర్తించి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు అఖిలేష్ గారికి ముందుగా నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా ప్రొఫెసర్ సింహాద్రి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా నేను ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గ్రామానికి వెళ్ళినా రోడ్లు సరిగా లేవు, ఏ గ్రామానికి వెళ్ళినా గవర్నమెంట్ స్కూళ్ళు పెక్కులు ఒడుతున్నాయి, సరైన టీచర్లు లేవు, విద్యా వ్యవస్థ మొత్తం దారుణం తయారైంది. ఈరోజు నా గవర్నమెంట్ కాలేజీ చూసినా ఈరోజు ఏ కాలేజీలో ఫ్యాకల్టీ లేరు, ఏ కాలేజీలో సబ్జెక్ట్ పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా భగ్గం మీద వచ్చిన ఉంది, ఒక దిక్కు మైనింగ్ జరుగుతుంది, కుక్కలు చాలాగా ఈరోజు బాధల్లో ఉన్నారు. వాళ్ళకి ఏ ఎమ్మెల్యే గెలిచినా ఇప్పటికీ డెవలపే పరిస్థితి లేదు. మాకు బడుగుల నుంచి బడుగు బలైన వర్గం నుంచి ఒక అభ్యర్థి రావాలని చెప్పి తప్పిస్తున్నారు. ఇప్పుడు నేను ముదిరా సంఘం వాళ్ళని కలిశాను. వాళ్ళ ముదిరా సంఘం మొత్తం కూడా మన సమాపాటలు చేయనివ్వడం జరిగింది. అదేవిధంగా గంగపుత్ర సంఘం వాళ్ళు కూడా మనం హామీ చేయడం జరిగింది, పాటలు చేయనివ్వడం జరిగింది. యాదవ్లు కూడా పూర్తి మనకు మద్దతు ఉంది. ఈరోజు ఎస్సీలకు రిజర్వేషన్ కాన్స్టిట్యూ పరంగా ఉన్నాయి కాబట్టి, ఎస్టీలకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంతకేస్తారు కాదు, నిర్ణయాధికారం వాళ్ళ చేతులు ఉండదు, మొత్తం వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతులు ఉంటుంది. వాళ్ళు 3.5% ఈరోజు 42 మంది ఉంటారు అసెంబ్లీలో. మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇస్తారు. మేము మాత్రం గొర్రెలు కాసుకోవాలా, మేము మాత్రం బర్రెలు కాసుకోవాలా, చేపలు పట్టుకోవాలా, అడవులలో తిరగాలా, వీరు మాత్రం వేసులను రాజ్యాంగం చేపట్ల 72 సీట్లు ఎవరు ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఎందుకు బాగుపడతలేదు, ఎవరి ఎమ్మెల్యేలు ఎందుకు బాగుపడతలేదు. కాబట్టి ఈ రాజ్యాధికారం మా చేతులు రాకుండా ఇంకా బతుకులు మారాయి కాబట్టి ప్రజల్లో సీరియస్నెస్ వచ్చింది. ప్రజలందరూ ఆలోచిస్తున్న ఈరోజు ప్రజలందరూ నన్ను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. వాళ్ళే కామారెడ్డి ప్రాంతం నాకు ఆధ్యాత్మికతకు అడుగులు దిద్దిన ప్రాంతం అని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కామారెడ్డి నుంచే నా రాజకీయ అడుగులు మొదలు పెట్టాలని ఈ రోజు నుంచే రాజకీయ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అక్షరాభ్యాసం చేసిన కామారెడ్డిలో కాషాయ ధ్వజం ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి పరిపూర్ణానంద మాట్లాడారు. పోరాటాలకు కామారెడ్డి ప్రాంతం ప్రత్యేక ప్రాంతం అని అన్నారు. ఆనాడు రజకారులను తరిమికొట్టిన ప్రాంతం అని చెప్పారు. అందుకే నాకు కామారెడ్డికి రావడం చాలా ఇష్టమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూసేలా ఇక్కడ ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పారు. డిసెంబర్ 11న కామారెడ్డి ప్రాంతంలో విజయరంగం మోగించి విజయోత్సవ ర్యాలీ తీస్తామన్నారు. కమలం వికసిస్తే తెలంగాణ వికసిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ నాయకులు మురళీధర్ గౌడ్, తేలు శ్రీనివాస్, నీలం చిన్నరాజులు తదితరులు పాల్గొన్నారు. పోరాటంలో తనదైనటువంటి పాత్రను పోషించిన కామారెడ్డికి నేను రావడం నిజంగా నాకు చాలా చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే పోరాటం అనేది ఇష్టం,
ఒక అధర్మం మీద పోరాడాలన్నా ఒక అవినీతి మీద ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి మెజారిటీ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కసారి కామారెడ్డి వైపు తిరిగి చూసేలాగా ఇక్కడ కమలం గుర్తుని ప్రతి వీధి వీధిలో వాడవాడల్లో ఎగరేస్తుంది. మీరందరూ ఆశ్చర్యపోతారు, మైనారిటీగా పిలువబడేటువంటి ముస్లింల ఓట్లు కూడా ఈసారి వెంకటరమణ చరిత్ర, మచ్చలేని చరిత్ర. ఇప్పటికీ వెంకటరమణారెడ్డి వీధుల్లోకి వెళ్తుంటే, గుడిసెల్లోకి వెళ్తుంటే, పూరిపాకల్లోకి వెళ్తుంటే వెంకటరమణారెడ్డి వెనక వాళ్ళ నాన్న గుర్తుకొస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తిత్వం ఖచ్చితంగా మేము ఇది తెలుసుకునే చెప్తున్నాం. వెంకటరమణారెడ్డి గెలిచారు, ఇప్పుడు ఒక 20,000 మెజారిటీనా 30,000 మెజారిటీనా మా వాళ్ళు నిర్ణయించి చెప్పాలి. కాబట్టి తప్పకుండా ఆ విజయ కేతనం ఎగురుతుంది. మళ్ళీ విజయ భేరి, నేను వారి దగ్గరికి వెళ్ళాను ఆర్ష గురుకులంలోకి, అక్కడ వారి అనుమతి తీసుకున్నాను. కాబట్టి అందరి మహాత్ముల యొక్క అనుగ్రహం ఉంది, పెద్దల యొక్క సంకల్పం ఉంది. అలాగనే నాకంటే వయసులో పెద్దమ్న, నాకంటే వయసులో చిన్న ఉన్న వాళ్ళందరి తపన ఉంది ఈసారి కమలం పువ్వు ఇక్కడ వికసించాలి, తెలంగాణ మొత్తం కమలంలా వికసించాలనేటువంటిది. ఆ వికాసము కమల వికాసంతోనే తెలంగాణ వికాసం ఉంటుంది. కమలం వికసిస్తే తెలంగాణ వికసిస్తుంది, కమలం వికసిస్తే తెలంగాణ ఆనందపడుతుంది, కమలం వికసిస్తే తెలంగాణ బంగారు తెలంగాణయే కాదు, వజ్రమే కాదు, వైడూర్యమే కాదు, మణి మాణిక్యాలు మళ్ళీ రాసులుగా రోడ్ల మీద పోసి అమ్మేటువంటి వరకు ఇన్ని సంవత్సరాలుగా అందరినీ చూశారు, విఫలమయ్యారు. ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాయకులు విఫలం అవ్వలేదు, మేము వీళ్ళని నమ్మి మేమే మోసపోయాం, మేమే నష్టపోయాం, మేమే విఫలం చెందాము. ఈసారి 2018లో మాత్రం మేము విఫలం అవ్వాలని అనుకోవట్లేదు, ఖచ్చితంగా మేము సఫలం అవ్వాలి. మేము ఈసారి సఫలమించాలి కానీ ఏదో కుక్కలకి బిస్కెట్లు వేసినట్టుగా అలా మమ్మల్ని అలా చూసేటువంటి విధానాలు పోవాలి, నియంతృత్వ పోకడి పోవాలి. ఇక్కడ నిజాం పరిపాలనని మళ్ళీ చూపి సంకెళ్ళు వేశారు, చేతికి నోటికి తలకి బుర్రకి అన్నిటికీ మొత్తం సంకెళ్ళు వేసి బంధించి పెట్టారు. ఈ బంధ విముక్తి ఒకసారి సెప్టెంబర్ 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమాని జరిగింది, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 7 మళ్ళీ విముక్తి జరుగుతుంది. ఖచ్చితంగా స్వతంత్ర తెలంగాణ రెపరెపలాడుతూ వికసించిన కమలం ఎలా ఉంటుందో కమలం వికసించినట్లుగా తెలంగాణ కూడా అద్భుతంగా వికాసిస్తుంది, ప్రకాశిస్తుంది. అభివృద్ధి చేసే నాయకులనే గెలిపించుకోవాలని ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. అభివృద్ధి అనేది కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్మి టీఆర్ఎస్ నాయకులను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 250 కార్యకర్తలు రవీందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఎంతోమంది ఆకర్షితులవుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అంతేకాకుండా పార్టీలో చేరిన వారు టీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.